జగన్ మీద విపక్షాలకుండే కోపం నిమ్మగడ్డకి వరం అదే సందర్భంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నార్థకం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అర్థం పర్థం లేనటువంటి ఆదేశాలు కొన్ని అందులో కీలకమైనటువంటిది అంటే ఉన్న అధికారాలని విస్తృతంగా వాడేసుకోవడం లేదంటే గనక ప్రతిదాన్ని వివాదం చేసుకోవడం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం నా ఉద్దేశం అంటూ విచిత్రమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో అన్న క్యాంటీన్లకి రంగులేమన్నా తీసేశారా లేదు కదా పసుపు రంగులోనే ఉన్నాయి కదా అక్కడ ఎన్టీఆర్ బొమ్మలు ఈ ఉన్నాయా లేవో చంద్రబాబు గారి బొమ్మ ఆ బొమ్మ మీద ముసిగేయమన్నారు అంతకుమించి ఏమన్నా చేశారా ఇప్పుడు వచ్చేటప్పటికి రేషన్కి సంబంధించిన వాహనాలన్నిటికీ రంగులు మార్చాలట జరిగేది ఎన్నికలు నెల నెల అన్నారా ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మావులే కదా ఈలోపు ఏమనాలా దాంట్లో ముఖ్యమంత్రి ఫోటో ఉంది కాబట్టి దాని మీద మాస్క్ చేయమనాలి దాని మీద ఏదైనా క్లాత్ పెట్టమనాలా అంతేగాని మొత్తం రంగులు మార్చేసి తీసుకొచ్చి నాకు చూపించండి అంటే అది ఆయన అధికారమా రంగులు మార్పించడం ఇవాళ మొత్తం రంగులన్నీ మార్చేస్తే దానికి అయ్యేటువంటి కోట్ల రూపాయలు ఖర్చు సరే ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పుకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది సరి చేశారు ఇప్పుడు వీటికి రంగులు మార్చడం ఏంటి ఇవాళ వీటికి వేసేసి ఏమని వేయాలి ఏ రంగు వేయాలి పసుపు రంగు వేద్దామా లేదు ఎర్ర రంగు వేద్దామా ఎర్ర రంగు వేస్తే కమ్యూనిస్టు పసుపు రంగు వేస్తే తెలుగుదేశం ఆకుపచ్చ రంగు వేస్తే ఎంఐఎమ్ తెల్ల రంగు వేస్తే జనసేన కాషాయని రంగు వేస్తే భారతీయ జనతా పార్టీ ఇట్లాగా ఇవేం కాకుండా ఏ అన్న అన్ని కలగా పొలగం చేసేసి ఆమె కొత్త రంగు సృష్టిద్దాం ఇంకోటి రెండు నెలల కోసం ఈ రంగులు సృష్టించేది ఏంది ఇప్పుడు మనం ఒకటి చెప్పాము మన కోర్టు కూడా ఏం చెప్పింది డిస్ట్రిబ్యూషన్ చేసుకోమంది ఆ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో ఉన్నటువంటి దాంట్లో ఒకసారి ఆయనకి చూపించమంటే ఈ పేనుకు పెత్తనం ఇస్తే తలంతా అన్నట్టు నువ్వు మీరందరూ రంగులు మార్చుకుని వచ్చి చూపెట్టండి అంటే అది జెన్యూనిటీనా ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదహారు నుంచి అధికారంలో ఉండి ఏమీ చెయ్యలేనటువంటి తన అసమర్థతనంతా ఈ రోజున సమర్థుడిగా నిరూపించుకోవడం కోసం మీడియా యాంటీ జగన్ ఉంటుంది అట్లాగే ప్రతిపక్షాలన్నీ యాంటీ జగన్ ఉంటాయి కాబట్టి దాన్ని వాడేసుకోవడం కోసం ఇలాంటి విచిత్రమైనటువంటి ఆదేశాలు బాగానే ఇస్తున్నారు ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో